ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి చీడిగ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలతో తయారు చేసిన నెయ్యి వినియోగించి ప్రపంచ భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామం శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ లడ్డూ కల్తీకి పాల్పడిన అపచారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టడం విదితమే. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదాన్ని ప్రపంచ ప్రజలు అతి పవిత్రంగా భావిస్తారని, పొరపాటున చేతిలో నుండి క్రిందకు పడిపోయినా కళ్లకు అద్దుకుని తీసుకునే పవిత్ర ప్రసాదం గత నిర్లక్ష్యపు ప్రభుత్వంలో స్వామివారి ప్రసాదం తయారీలో కల్తీ చేసి అపవిత్రం చేయడంపై యావత్ ప్రపంచ ప్రజల మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై ప్రజలందరి మదిలో వేదన ఉందని, దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా అపచారం చేసిన వారికి పశ్చాత్తాప భావన లేకపోయినా లోకక్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించడం జరిగిందని తెలిపారు. ఈ దీపారాధన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అధికారులు, పాలక మండలి సభ్యులు, అలాగే పాల్పడిన ప్రతి ఒక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని కూడా కూటమి, అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ప్రతి గుళ్ళో కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక దీపం వెలిగించి అందరికీ కూడా కనువిప్పు కల్పించాలి, అందరినీ ఐక్యం చేయాలి, అందరూ భగవంతుడు ఐక్యంగా ఉండాలి, భగవంతుడి వల్ల ఒక నమ్మకం ఉండాలి, భగవంతుడు ఒక ఆశీర్వాదం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక ఆలోచనతో ఆయన పిలిపించడం జరిగింది. అలాగే రేపు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని అనేక వేల మందితోటి ప్రతి చోట కూడా రేపు ఉదయాన్నే పలికించాలనేటువంటి ఆలోచన. అలాగే 3వ రోజు ప్రతి చోట ఒక ఊరేగింపులు, పాదయాత్రలు, ఒక నారాయణ కీర్తన చేసుకుంటా వెళ్ళాలనే ఒక ఆలోచన. అలాగే 3-4 రోజులు ఆఖరి రోజు ప్రతి చోట కూడా భజనలు చేసుకోవాలని ఒక ఆలోచన. ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక ఆగ్రహం. దాన్ని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అన్ని మతాలు సమానం, అన్ని మతాలు ఒకటే కులం, అన్నీ ఒకటే అని చెప్పి అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ వేళ అదే మాట్లాడేది, ఈవేళ అదే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే తేడా, ఆ వేళ కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ప్రేమించుకుంటాను, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, నేను చేసుకుంటాను, అలాగే ఇతర మతాన్ని కూడా గౌరవించుకుంటాను, వాళ్ళ యొక్క ఆదర్శాలు, ఆ మతంలో ఉన్న ఆచారాలు, ఆదర్శాలు ఏదైతే ఉండే వాటిన్నింటికి నేను గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే. మీరు అర్థం చేసుకోవడంలో కొంతమంది అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది తప్ప, ఆయన చెప్తున్నది ఈవేళ కూడా హిందూ మతాన్ని ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇది చిన్న ఇష్యూ జరిగితే కొన్ని కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో సెక్యులరిజం అంటే ఓటు బ్యాంకులు రాజకీయాలు చేసి దాన్ని ఈ మతానికి ఓటుకి లింక్ పెట్టి ఎక్కడికక్కడ సెక్యులరిజం అనేది దొంగ పదం, ఒక పదం మంచిదే కానీ దాన్ని ఒక దొంగ పదంగా వాడుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు, ఇతర మతాల్లో ఎవరికైనా మైనారిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి కానీ చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించేయడం దాన్ని. ఇంకేకంగా ఇక్కడైతే ఎవరైతే కోట్లాది మంది కలియుగ దైవం కింద నమ్మే వెంకటేశ్వర స్వామిని అందరూ నమ్ముకుంటాం, అందరూ ఏ కాపత వచ్చినా గోవిందా గోవిందా అంటేనే వెళ్తాం, గోవిందా ఉన్నాం. ఇందులో
ఈ మిత్రులు ఇతర మతాల్లో ఉన్నా కూడా ఆ వెంకన్న బాబు లడ్డు తిన్నోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నా కూడా మన మతాన్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు కాబట్టి అటువంటి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిపి అపవిత్రం చేస్తే దాన్ని చిన్న ఇష్యూ కింద తీసుకోవడం అన్నది ఆయన సహించలేకపోయింది. దాన్ని ఆ విషయం మీద మటుకు ఆయనలో ఉన్న హిందూజం అన్నది ఆయనలో ఉన్న భక్తి ఒక నమ్మకం దేవుడి మీద. ఎందుకంటే ఆయన ఏదైతే కొత్తగా పూజలే మొదలట్లేదు. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ నాకు పరిచయం కళ్యాణ్ గతంలో ఓడిపోయిన ఎలక్షన్ ముందు పరిచయం అయ్యాడు నాకు. ఒకసారి ఓడిపోయాడు, తర్వాత మళ్ళా కంటిన్యూ అయ్యి మళ్ళా నగ్గాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన హిందువుడే, ఆయన భార్య క్రిస్టియన్ అవచ్చు కానీ ఆయన హిందువుడే, ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతాడు, అలాగే ఇతర మతాలను గౌరవిస్తాడు. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా ఏమీ పట్టనట్టు ఎవరి కాళ్ళు టీవీలు చూసి ఇంటికాడ కూర్చుండిపోవడం అన్నది ఆయన తట్టుకోలేకపోయి ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకేయాలని చెప్పి ఇంత ముందుకు అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి ఈవేళ పవన్ కళ్యాణ్. ఈవేళ మనం అందరూ కూడా ఆయన అనుసరించి ఈ 4 రోజులు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు మనం చూసా తప్పకుండా చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందుత్వాన్ని కాపాడండి, హిందుత్వం మునుగడ కాపాడండి. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల చరిత్ర ఉన్నటువంటి చరిత్ర మనది. ఆ చరిత్రని తొంగలో దొక్కేస్తూ ఉన్నారు. దాన్ని చాలా సింపుల్గా చాలా అంటే చిన్న ఇష్యూకి తీసుకుంటూ ఉన్నారు. అంటే టీవీలో డిబేట్కి వాటికి దానికి రాజకీయ రంగం చేయడానికి తిరిగి నేను అక్కడికి వెళ్తాను, డిక్లరేషన్ అవ్వను, నా ఇష్టం నేను చేసుకుంటాను అని అతనికి మాట్లాడడం, ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి అంశాలు. ఈ అంశాలని ఆయన పరిగణలోకి తీసుకుని వీధిలోకి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి. మీరు రోజు కొలిచే దేవుడినే ఇవాళ వీధిలోకి వచ్చుకోవాలండి, నలుగురికి కనపడేటట్టుకోవాలండి. మీరు మేము ఉన్నామని చెప్పి చాటండి, అది చేయమని చెప్పి అందరికీ సెలవిస్తే సెలవు.